హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్ ట్యాగ్ చాము ఇప్పుడు ఏ షాపింగ్ మాల్ చూసినా సేల్ 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 అని బాగా కనిపిస్తున్నాయి కదా సో ఆషాఢ మాసం సేల్స్ అని ఆర్ఎస్ అని మనకి ఎక్కువగా సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అండ్ కేజీ సేల్ కూడా ఉందంటే చూడడానికి వెళ్ళా కలెక్షన్ అయితే బాగానే ఉంది కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ బాగానే ఉన్నాయి నాకు ఎక్కడో ఆ సేల్లో మనకు ఎక్కువ డిస్కౌంట్ రావట్లేదేమో అనిపించింది ఎందుకంటే జనరల్గా శారీస్ ప్రైస్ ఇంచుమించు అంతే ఉంటాయి మహా అయితే వన్ టూ హండ్రెడ్ మనకి డిస్కౌంట్ వస్తుందేమో ఈసారి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ మిడిల్ సెంటర్లో ఉన్న కలెక్షన్ కాకుండా సైడ్ కలెక్షన్ చూడండి సైడ్లో కలెక్షన్ బాగుంటుంది యాక్చువల్గా మనకి ఇంకా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి మనకు ఆ సెంటర్లో చూపించిన దానికంటే మనకి ఇంకా ఎక్కువ వెరైటీస్ కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఎక్కువగా అన్నమాట అందరూ సెంటర్లో చూసి ఇంకా ఆ కలెక్షన్ ఉందనుకుంటారు కాకపోతే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే మాత్రం స్కిప్ చేసేసేయండి కలెక్షన్ అయితే పెద్దగా బాగాలేదు ఇప్పుడైతే అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రెండింగ్ కదా సో అక్కడ మనకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీకి శారీస్ చాలా ఉన్నాయి సో అవి ట్రై చేయండి లాంగ్ ఫ్రాక్కి లెహెంగా స్క్వాడ్లకి ఈ ఫ్యాబ్రిక్ శారీస్ కూడా బాగున్నాయి ఒకసారి చూడండి నెక్స్ట్ అయితే ఫ్యాన్సీ శారీస్లోనే కొంచెం ఫ్యాబ్రిక్ బాగుండాలి కలర్స్ బాగుండాలి అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో చూడండి అక్కడ కలెక్షన్ బాగానే ఉంటుంది మనకి డిస్కౌంట్స్ అయితే మ్యాక్సిమమ్ థర్టీ పర్సంటేజ్ వరకే ఉంటుంది ఎక్కువ డిస్కౌంట్స్ కావాలనుకుంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది పైన అయితే మాత్రం అన్ని డిస్కౌంట్స్ ఉండవు కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది సేల్స్లో చాలా ఎక్కువ సేల్ అయిపోయినట్టున్నాయి మాక్సిమం అన్నీ కూడా సింగిల్ పీసెస్ కనిపించాయి నాకైతే కలర్స్ బాగుంటే ఫ్యాబ్రిక్ నచ్చలేదు ఫ్యాబ్రిక్ బాగుంటే కలర్స్ నచ్చలేదు డిజైన్ నచ్చలేదు సో అలాగే సరిపోయింది కాకపోతే నాకు ఎక్కువ కలెక్షన్లో టై అండ్ టై ప్యాటర్న్ ఉంటుంది కదా నాకు ఆ కలెక్షన్ ఎక్కువ కనిపించింది అండ్ దీని తర్వాత పట్టు కలెక్షన్లోకి చూడడానికి అయితే వెళ్ళాను జనరల్గా పట్టు సారీస్ మనకి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా ఒరిజినల్ అయితే ఐ మీన్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఎలాగో ఆ సేల్స్ నడుస్తున్నాయి ఎంతో కొంత డిస్కౌంట్లో సేవ్ చేయొచ్చు అనుకున్నాను సో అందుకే షాపింగ్ వెళ్ళాను నాకైతే ఈ శారీస్ బాగా నచ్చినాయి అవి ఏమీ కూడా నా బడ్జెట్లోకి రాలేదు సో ఇంకా చూశాను నేను అయితే ఫైవ్ నుంచి ఎయిట్ లైక్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వరకు చూద్దాం అనుకున్నాను ఇవన్నీ కూడా కంచిపట్టు శారీస్ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌసండ్ అలాగా వితౌట్ ఆఫర్ సో విత్ ఆఫర్లో అన్నీ కూడా మనకి సెవెన్ సెవెన్ నైన్ ఫైవ్ అంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది ఇవన్నీ కూడా కంచిపట్టు శారీసే నాకైతే ప్ర గోల్డ్ షేడ్స్ కంటే ఎక్కువగా సిల్వర్ షేడ్స్ శారీస్ బాగా నచ్చినాయి బట్ కట్టుకుంటే ఎలా ఉంటుంది దాని మీద గోల్డ్ జ్యువెలరీ అదే గోల్డ్ కలర్ జ్యువెలరీ వేస్తే ఎలా ఉంటుందని చెప్పి చాలా డౌట్ఫుల్గా అయితే ఉన్నాను నేను చూసిన పట్టు శారీస్ కలెక్షన్లోని నాకైతే ఈ త్రీ శారీస్ చాలా బాగా నచ్చినాయి అనమాట సో ఇవన్నీ కూడా కాస్ట్ సేమే సెవెన్ సెవెన్ నైన్ ఫైవ్ కాస్ట్ నాకైతే ఫస్ట్ గోల్డ్ నచ్చినా కూడా కొత్తగా ట్రై చేద్దాము ఆ సిల్వర్ షేడ్స్ ట్రై చేద్దాం అనుకున్నాను ఎక్కడో చాలా డౌట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాక దాని మీద ఏదన్నా ఒక చిన్న గోల్డ్ జ్యువెలరీ వేస్తే ఎలా ఉంటుంది సూట్ అవ్వకపోతే ఎయిట్ కే కదా సో వేస్ట్ అయిపోతుంది ఏమో అనేసి ఒక భయం వేసింది అనమాట నాకు కొన్నిసార్లు శారీస్ చూడటానికి చాలా బాగుంటాయి అవి మనం కట్టుకుంటే మనకు ఒక్కోసారి సూట్ అవ్వన్నమాట సో అందుకే నేను ట్రై చేసే తీసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఎయిట్ కే కదా వేస్ట్ చేయకూడదు అనుకున్నాను లాస్ట్ టైం అయితే నేను అన్నీ కూడా ఈ గోల్డ్ కలర్ కలెక్షన్ ఉంది సో అందుకే నేను తీసుకుని వెళ్ళిపోయాను ఈ శారీ అయితే తీసుకున్నాను లాస్ట్ టైం ఇది కూడా సేమ్ అదే కాస్ట్ సెవెన్ సెవెన్ నైన్ ఈసారి కలెక్షన్లో అయితే మాత్రం ఎక్కువగా సిల్వర్ కలెక్షన్ ఎక్కువ అనిపించింది ఎందుకంటే లేటెస్ట్ ట్రెండ్ అంట బట్ నాకైతే అసలు సిల్వర్ మీద గోల్డ్ వేస్తే ఎలా ఉంటుంది అండ్ ఆ సిల్వర్ కలెక్షన్ మనకు నచ్చుతుందా లేదా అన్న డౌట్ ఎక్కువైపోయి సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఏదైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటే ఒకసారి పెట్టి చూపించండి ఎలా ఉంటుంది అండ్ ఇలాంటి కొత్తవి ట్రై చేసేటప్పుడు మనకి ఎక్కడ నేను నర్వస్ వస్తుంది అనమాట నాకైతే ఎందుకో లుక్ అంత సూట్ అనిపించింది బట్ నాకైతే ఈ సారీ నచ్చింది వచ్చింది కానీ సూట్ అవ్వలేదు అనిపించింది ఇది కూడా కొత్తగా బాగానే ఉంది లుక్ బట్ ఇంకొక శారీ కూడా ఉండిపోయింది కదా ఫైనల్గా సో అది ట్రై చేసా ఇదైతే శారీ ట్రై చేయగానే ఇన్స్టెంట్గా లుక్ కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకైతే రెండు శారీస్ బాగా నచ్చినాయి ఏం తీసుకోవాలా ఏంటని అర్థం కాలేదు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా సో మా డాడీని అడిగితే మా డాడీ ఇది అన్నారు సో అందుకే ఫైనల్గా ఇదైతే తీసుకున్నా